కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు వీళ్ళు వెంచర్లని తయారు చేశారు. వాటిని అన్నిటి కూడా విల్లాలను కట్టి మరి విక్రయించిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ ముగ్గురు కామన్ పాయింట్ అదే కావడంతో ముగ్గురు ఇళ్లలో ఏకకాలంలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇయర్ కాబోతుంది. ఈ సమయంలో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పల్లా శేఖర్ రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే నాగర్ కర్నూలు సంబంధించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఇళ్లలో అలాగే వీళ్ళకి సంబంధించిన కార్యాలయాల్లో వరుసగా ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ నుంచి అలాగే ఒరిస్సా నుంచి వచ్చిన ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ సోదాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న టీంలు పాల్గొనేవి. కానీ ఈసారి మాత్రం ఈ సోదాల్లో మొత్తం కూడా ఢిల్లీ ఒరిస్సా నుండి వచ్చిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్న సందర్భం మనకు కనబడుతుంది. ప్రధానంగా వీళ్ళు చేస్తున్న దాంట్లో ఒకే ఒక ఆరోపణ వీళ్ళపైన ఎక్కువగా మనకు వినపడుతుంది. వీళ్ళు చలానా ఏదైతే ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో చలానా చెల్లిస్తారో ఈ భూముల కొనుగోలు కావచ్చు లేదా అమ్మకాలు జరిపినప్పుడు కావచ్చు వాటికి సంబంధించిన చలాలని తక్కువగా కోడ్ చేసి డాక్యుమెంట్లను ఎక్కువగా వీళ్ళు చేసినట్టు కూడా వీళ్ళు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకు సమాచారం అందడం దాంట్లో భాగంగా వీళ్ళు ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న పల్లా శేఖర్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఇతను 2 రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అలాగే ఇతని భార్య పల్లా వనిత కూడా ఎస్ఎల్ ప్రకృతి శిఖర వెంచర్ బోడగిరిలో ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఆమె మేనేజింగ్ పార్ట్నర్ గా కొనసాగుతుంది. అక్కడ ఒక వ్యక్తి రఘుమారెడ్డి అనే వ్యక్తి వీళ్ళు చేస్తున్న వెంచర్ పైన చాలా వరకు అభియోగాలు కూడా చేయడం జరిగింది. అతను తన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ కూడా అతను రఘుమారెడ్డి గతంలోనే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అప్పుడు కేసు నమోదుకోవడం కొంతమంది అధికారులపైన చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇప్పుడు వరుసగా ఈ సోదాలు నిర్వహించడం వెనక మాత్రం వీళ్ళు 5 ఏళ్లుగా వీళ్ళు నిర్వహిస్తున్న బిజినెస్ కార్యకలాపాలపైన ఐటీ శాఖ దృష్టి సారించింది. వాళ్లకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 3 ఏళ్ల నుండి ఈ ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఈ మొత్తం పల్లా శేఖర్ రెడ్డితో పాటు మర్రి జనార్దన్ రెడ్డి అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు జరుపుతున్న కార్యకలాపాలపైన దృష్టి సారించి వాళ్ళు దాఖలు చేస్తున్న రిటర్న్ల పైన ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా వరకు అధికారులందరూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న పల్లా శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా మొత్తం 3 టీములు ఉన్నాయి. అందులో ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నాడు. అతను ఈ మొత్తం కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు ఏదైతే రిటర్న్స్ దాఖలు చేశారో ఆ రిటర్న్స్ లో ఉన్న లోపాలు వాటిని అన్నింటిని గుర్తించి వాటి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం ఐటీ శాఖ అధికారులు ఒకవైపు చేస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. అతనికి సంబంధించిన బిజినెస్ తో పాటు అతని భార్యకు సంబంధించిన బిజినెస్ ఈ రెండింటికి సంబంధించిన వివరాలు ఒకవైపు సేకరిస్తున్న సందర్భం ఉంది. అలాగే ఇటు మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశం జేసీ బ్రదర్స్ సంబంధించిన యజమాని అతను అలాగే నాగర్ కర్నూలు సంబంధించిన ఎమ్మెల్యే ఇతని దాంట్లో కూడా ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్న ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడ కూడా ప్రధానంగా ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్న సందర్భం అక్కడ అతని ఇంటితో పాటు ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించిన దాంట్లో గత ఏడాది కూడా సోదాలు నిర్వహించారు. జేసీ బ్రదర్స్ కు సంబంధించిన అంశంలో ప్రతి ఏడాది ఈ సోదాలు అనేది కొనసాగుతుంటాయి. కానీ ఇప్పుడు ఏకకాలంలో ఒకేసారి ఒకే పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇంట్లో ఈ సోదాలు జరగడం అనేది కొంత విమర్శలకు దావిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన 3 నాయకులపైన ఏకకాలంలో దాడులు చేయడం అంటే ఖచ్చితంగా ఇది పార్టీని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవైపు మరొకవైపు రాబోయే ఈ ఎన్నికల ఇయర్లో ఇప్పుడు ఇలాంటి దాడులు చేసి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భయానక పరిస్థితులను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకవైపు వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పాటు ఒరిస్సాకు సంబంధించిన అధికారులు ఈ సోదాలను చేస్తూ ఉన్నారు. మొత్తం 3 ఇళ్లలో ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. 400 మందికి పైగా కూడా సిబ్బంది ఈసారి ఈ దాడుల్లో పాల్గొంటున్నారు. బోగి శేఖర్ రెడ్డికి సంబంధించి మొత్తం ఏ ప్రాంతాల్లో ఎన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి రాధాకృష్ణ? ప్రస్తుతం మనం చూస్తున్న పల్లా శేఖర్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఇది కొత్తపేటలో ఉంది. దీంతో పాటుగా ఇతనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి భువనగిరిలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రకృతి వెంచర్కి సంబంధించిన దాంట్లో అలాగే బెంగళూరులో ఉన్న మరొక 2 బిజినెస్కి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఆ 2 కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే అధికారులందరూ కూడా విడిపోయి టీమ్గా ఏర్పడి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే వీళ్ళ 2 అన్నలుంటారు శేఖర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ 2 ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చినప్పటికీ అక్కడ మాత్రం ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం లేరు, అక్కడ సోదాలు నిర్వహించట్లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే వికాస్ రెడ్డి అని ఇతను శేఖర్ రెడ్డికి సంబంధించిన మేనత్త కొడుకు కూడా ఉన్నాడు. అతనికి సంబంధించిన కార్యాలయంలో అంటే ఇతని రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అతనే చూస్తున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. అతని ఇంట్లో అలాగే అతని కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 5 ప్రాంతాల్లో శేఖర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో 5 ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు. భోగి అయితే పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అనుచరులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. వారు దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇంతకు ముందు వెళ్ళినాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు రాధాకృష్ణ? ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూస్తున్న వీళ్ళంతా కూడా అక్కడ నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ఐటీ శాఖకు సంబంధించిన దాడులు అనేది తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి అడుగుదాం ఎవరన్నా మాట్లాడే, ఏంటంటే మీరేం చెప్పాలంటున్నారు? మీ నాయకుని ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇంట్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు చేస్తుంది, మీరు ఎలా భావిస్తున్నారు? మా భువనగిరి ఎమ్మెల్యే పల్ల శేఖర్ రెడ్డి గారు 2014 నుంచి ఇప్పటి వరకు భువనగిరి నియోజకవర్గానికి పేద ప్రజల గురించి రాత్రింబవలు కష్టపడి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో పేదింటి వారికి దగ్గర పోయి వారి సొంత నిధులతో మరి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి పసిగట్టి రాబోయే కాలంలో మళ్ళా గెలుస్తాడన్న ఆలోచనతో దుర్మార్గమైన దాడులు చేపిస్తున్న ఇది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నది కూడా. ఇది కావాలనే తమ పైన దాడులు చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ కి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ఎంపీల పైన ఈ దాడులు చేయడం అనేది ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఏకకాలంలో చేయడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్య అనేది ప్రస్తుతం అయితే కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి.